జాతి ద్రోహుల్లారా, కుల ద్రోహుల్లారా, మీకు కులం గుణపాఠం చెప్పే రోజులు ముందు ముందు ఉంటున్నాయి. నేను ఎవరైతే పేర్లు ఉచ్చరించానో వాళ్ళెవరికీ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. ప్యాకేజీ అంటారు, మీరు ప్యాకేజీలు తీసుకుని కాదా, జగన్మోహన్ రెడ్డి వేసే ఎంగిలి మెతుకుల కోసం కక్కుర్తి పడి కాదా మీరు ఈ మాట్లాడి మాట్లాడుతూ ఉన్నది అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. అధికారం కావాలి, మీరు చేసే దందాలకు ఆయన చూసేచున్నట్టు వదిలేయాలి. రేపొద్దున్న మీకు మీ వారసులకు టిక్కెట్లు ఇవ్వాలి, మిమ్మల్ని మళ్ళీ నెత్తిన పెట్టుకోవాలని చెప్పి పోటీలు పడి కులాన్ని తాకట్టు పెడుతున్నది మీరు కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. చాలా దుర్మార్గంగా విషంగా కుత్తు కులాన్ని చంపేస్తారా, కులంలో ఎవరు ఎదగనివ్వరా మీరు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. కులాల గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు నేను అన్ని కులాల వారి ఓటులతో అన్ని వర్గాల వారి మన్ననలు పొందిన వ్యక్తిని అయినప్పటికీ కూడా నాకు మాట్లాడక తప్పనిసరి పరిస్థితి మీరు కలిగించినందుకు బాధతో నేను మాట్లాడుతూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజీలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందిరా దుర్మార్గుల్లారా? ఆయన సంవత్సరానికి 2 సినిమాలు చేసుకుంటే ఆయన సంపాదించుకునేది ఎంతటితో, 2 సినిమాలు 4 ఏళ్ళు చేసుకుంటే ఆయనకు వచ్చేది ఎంతో మీకు తెలియదు కాదు. విషం కక్కటం కోసం, మీరు పైకి రావటం కోసం జాతిని తాకట్టు పెట్టి జాతిని పురుట్లోనే చంపేస్తున్న మీ అందరినీ కూడా ప్రజలు శిక్షించడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ఒక్కసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే అరిరామ జోగయ్య గారి తనయుడు సూర్యప్రకాశ్ రావు, ఆయన కూడా మొన్న ఏ ప్యాకేజీకి మరి బయటికి వెళ్ళాడో నాకు తెలియదు, కానీ పెద్దలు జోగయ్య గారిని కూడా నేను మీడియా ద్వారా ఒకటే అడుగుతూ ఉన్నాను. ప్రతి దానికి కూడా జాతి కోసం మీరు లెటర్లు రాసే అరిరామ జోగయ్య గారు, జాతి కోసం నేను పాటుపడుతున్నానని చెప్పుకుంటాను, మీరంటే మాకు గౌరవం ఉంది. నీ కొడుకు కూడా నువ్వు చెప్పుకోలేక నీ కొడుకుతో కూడా తిట్టిస్తున్నారు వీళ్ళంటే, మరి జాతి అభిమానం ఉన్న వ్యక్తిగా నీ కొడుకును ఒక్క నువ్వు కంట్రోల్ చేయలేనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన పనులు చెప్పటం ఏమాత్రం నీకు సమర్థనీయం అని చెప్పి నేను జోగయ్య గారిని అడుగుతూ ఉన్నాను. ఒక ఎజెండాతో పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కానీ విమర్శించడం కానీ ఇవన్నీ చేస్తానన్న దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. మీ అందరూ కూడా ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నారు, మీకున్నదల్లా అధికారం డబ్బు, ఈ రెండు మీకు కావాలంటే జగన్ వేసే మెతుకుల కోసం మీరు జాతిని తాకట్టు పెడుతున్న వ్యక్తులు మీరయ్యి, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు జాతిని తాకట్టు పెట్టారు, వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టారు, జాతిని ఉద్ధరించే వ్యక్తులే మీరైతే, కులాన్ని ఉద్ధరించే వ్యక్తులే మీరైతే, కులం కోసం ఆయన ఏం చేస్తాడో అధికారంలోకి వచ్చే వరకన్నా మీరు వెయిట్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారి జీవితం తెరిచిన పుస్తకం తెల్ల కాగితం, ఆయన్ని కొంత డబ్బు సంపాదించుకోవచ్చు, పదవులు సంపాదించుకోవచ్చు అనుకుంటున్న మీ అందరికీ కూడా అతి త్వరలో ప్రజలు బుద్ధి చెప్పబోతూ ఉన్నారు కాబడ్డారని చెప్పి జోగయ్య గారికి కూడా నేను పెద్ద ఆయనకు ఒక మనవి చేస్తూ ఉన్నాను.